ఎవరో ఒక అర్ధ అంటే సగం జీవితం, పేరు శివ, వర్షిప్పింగ్ సేవ అని ఫోన్ చేశారు. పాపి నెంబర్ 15, పేరు విశ్వేశ్వర్ గారు. మరి ఎందుకు చేశారు అంటే ఒకసారి చూద్దాం. ఆయన ఫోన్ చేసి ఒక అరగంట అవుతుంది, మనం చూసాం. ఇఫ్ ఈజ్ రెస్పాండ్ విల్సి. పాప నిద్రపోయారేమో తెలియదు, నిద్రపోయి ఉంటారు. ఓకే ఓకే, మొన్న ఒకసారి మాట్లాడారు, అద్భుతమైన అరుపులు కేకలు. ఓకే నిద్రపోయా, థ్యాంక్ యూ. ఓ సార్, నమస్కారం గురుగారు. సార్ సార్ తిన్నాను. మీరు నిద్ర చెరగొడిచానా? నాకు నిద్ర ఏంటండి? మిమ్మల్ని ఇంకా ఫోన్ కట్ చేద్దాం అనుకున్నా, తక్కువనే ఎత్తారు, మంచివారు. తిన్నాము, మీరు తిన్నారా? మేము భోజనం అయిపోయింది. అంటే మేము భోజనం కాదు, ఏవో పండ్లు ఏవో తీసుకున్నాం. అంతేనా? రాత్రులు కదా, మొక్కజొన్న పొత్తు. కంట్రోల్ ఉంటుందా? మా చేయొద్దా, అసలు రాత్రులు తినేదే తప్పు, కానీ ఇంకా తప్పదు కాబట్టి పండ్లు పాలు తీసుకున్నాము, మొక్కజొన్న పొత్తు. రాత్రిపూట ఫుడ్ తినద్దు. శాస్త్రం ఏమిటంటే సన్న ఉన్నప్పుడే ఫుడ్ తినాలా. రాత్రిపూట ఊపిరి కూడా పీల్చుకోవద్దు మరి. అవునా? మీరు ఒకసారి చేయండి, తర్వాత మేము చూస్తాం. మరి ఏదండి, మీరే పద్ధతులు పాటిస్తుండ్రు కదా. పద్ధతి పెట్టుకుంటే కాదు, మీరు చెప్పింది వినం కదా, శాస్త్రం చెప్పింది వింటాం. అది నేనేమంటున్నా, శాస్త్రాలన్నీ ఏంటి ఏంటి, మనం పెట్టుకునేది ఏం కాదు. అదేమన్నా బైబిల్ అనుకుంటున్నారు? ఎవడు పెడతాడు రాయడానికి బలే వాళ్ళు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే అన్నారు. శాస్త్రం అనేది దాన్ని శోధించిన వాళ్ళు రాశారు. బలేవారు అపౌరుషేయం అంటారు వేదాన్ని. చిచ్చిచ్చి, అది మీ ఊహ. ఈ బాగుండ్రా అని చెప్పడం మంచి ఎట్లయింది సార్? మనుషు నువ్వు మంచిగా ఉండరా అని చెప్తే అది కంట్రోల్ పెట్టుకోవడం ఎట్లవుద్ది? నువ్వు కంట్రోల్లో ఉండరా, మంచిగా తిను, మంచిగా ఉండు, ఏది తినకూడదు అది తినద్దు అని చెప్పడం. ఉదాహరణకి భగవద్గీత ఉంది 17వ అధ్యాయం, ఫుడ్ గురించి ఎంతో చక్కగా చెప్పారు. అది అందరికీ వర్తిస్తుంది, అది అందరి పనికి వచ్చేది. కంట్రోల్లో పెట్టుకోవడం ఏంటి సార్? బలివారు నేను ఒక్క మాట చెప్తాను. చెప్పండి సార్. ఒక్కటే మాట చెప్పండి సార్. సరే, ఈ తిండి లేకుండా వేరే ఏదైనా మార్గం ఉందా? తిండి మొత్తానికి కంప్లీట్ జీరో. చేయొచ్చు సార్. ఎట్లా? అది కొంచెం మనం దానికి అభ్యాసం ఉంది. హిమాలయాల్లో సాధువులు అలాగే చేస్తారు. గాలి పీల్చుకుంటా? ఉంటారు ఉంటారు ఉన్నారు ఉన్నారా? ఉన్నారు బలు హిమాలయాల్లో, మీరు వెళ్తే చూడొచ్చు. ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? నేను ఒక మాట చెప్తాను సార్. మళ్ళీ చెప్పండి, ఇందాక ఒకటి చెప్పారు, ఇప్పుడు రెండోది చెప్పండి. హిమాలయాల్లో కాదు, మన మధ్య నివసించే మనిషి మనకు కనబడాలి. హిమాలయాల్లో ఎవరు పోయి చూస్తారండి? మీకు కావాలంటే చూడాలి. అది మీకు మీకు ఇఫ్ యూ వాంట్ యూ కెన్. ఇప్పుడు నేను మొన్న బద్రీనాథ్ వెళ్ళాలనుకున్నాను, కొండల్లో ఒక రోజు ప్రయాణం భయంకరమైన దారిలో చేసాం, వెళ్ళాం. నేనేమంటున్నా అంటే, మన మధ్యలో తిరిగే మనిషి, మనతో ఉండే మనిషి, మనతో పాటు పడే మనిషి, మనతో రోజు నడుచుకుంటూ వెళ్ళే మనిషి, ఈ మనుషులలో ఎవరికైనా ఉన్నారు? ఉన్నారు, అలా కూడా ఉన్నారు. అలా కూడా ఉన్నారు సార్, అలా కూడా ఉన్నారు. మనం చూడాలి, మనం కొంచెం వెతకాలి, అంతే. వెతకకుండా దొరకదు కదా సార్. మీకు కావాలనుకుంటే వెతుక్కోవాలంతే. గిన్నీస్ బుక్ తీసుకుంటారు ఆ మనిషిని. ఏం తీసుకుంటారు వాళ్ళు? మన మధ్యలో గనక మనిషి నివసించేది ఉంటే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కేస్తాడు ఈజీగా. గిన్నీస్ బుక్ తో పనే ఉంది సార్? అది లేదు, కానీ వింత మనిషి అని చెప్పి గిన్నీస్ బుక్ లో తీసేసుకుంటారు. అది మనిషిని ఎక్స్పోజ్ చేస్తారు బయటికి. దాంతో పనే ఉంది అంటున్నా? లేదు, కానీ అలా సాధ్యం అవుతుందా అని నా డౌట్. అంతే, ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం మన మధ్య నివసించుకుంటూ, మన మధ్య ఉంటూ, మనతో తిరుగుతూ, ఉరుకు పరుగు పందాల్లో ఫస్ట్ వస్తూ తినకుండా తిండి తినడు, కానీ ఉద్యోగం చేసుకుంటా. కాదు సార్, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక జంతువు లెక్క జీవించాలంటారా? జంతువు తింటే సార్? మీరు ఎట్లా మాట్లాడుతుంది? కాదు సార్, జంతువు అంటే జ్ఞానం లేనిది అని అర్థం. అంటే మీరు పరుగులు అన్నారు కదా, పరుగులు పెట్టేవాడు తెలివైనవాడు అవడు కదా. పరుగు
అంటే పరుగు పందాల్లో ఫస్ట్ రావడం గాని, దేనికి ఫస్ట్ అంటే పదో ర్యాంక్ అయినా రావడం గాని, దేనికి అంటే తిరగకుండా కూడా నాలో ఇంత ఎనర్జీ ఉంది అని నిరూపించుకో. బలివర్ బలివర్ అలా బోల్ మంది ఉన్నారు సార్, బోల్ అటు మంది వేరు ఒక్కరు కనబడరే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కనబడాలి, ఫేస్బుక్ లో కనబడాలా? వాళ్ళంతా అలా కనబడడం కోసం చేస్తారా? లేదు, కనబడడానికి కోసం కాదు కదా సార్, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత సాధన కోసం చేస్తారు. ఆ వ్యక్తిగత సాధనం చేసే మనిషిని కూడా మనం బయటికి లాగుతుంది మీడియా. పోనీ మీరు లాగండి, మీరు ప్రయత్నం చేసి లాగండి, మీకు చూడాలని ఉంది కాబట్టి. అలా అంటే నేను చెప్తాను, మీరు చూడండి, వెతికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆ మాట మాట్లాడితే చెప్పండి, గాలి పీల్చుకుంటూ ఉండే మనిషి కూడా ఉన్నాడు, ఎందుకు లేరు? నేనేమన్నా ఉన్నారు ఎందుకు లేరు అంటే, అమెరికాలో, లండన్లో, హైదరాబాద్, అక్కడ కాదు మన మధ్య, అంటే అడవిలో కానీ హిమాలయంలో కానీ అక్కడ కాదు, మన మధ్య నివసించుకుంటూ అని చెప్పారు. నా ఫోన్ ఓకే చూపించండి. ఉన్నారు, వెరీ గుడ్ అండి. యూట్యూబ్ లో ఏంటి తెలుసా మీకు, టీవీ ఛానల్ వాళ్ళు ఎవరు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ తెలుసా, ఆ ఛానల్ వాళ్ళు రుజువు లేనిది వేయరు. ఫస్ట్ ఆ విషయం తెలుసా? అవును, రుజువు లేనిది వాళ్ళు టీవీలో వేయనే వేయరు. అవును. అయితే ఈ వింత మనిషి ఏం చేసిండంటే, ఏంటి మనిషి తింటేనే బతుకుతాడా? దేవుని ఆజ్ఞతోని బతకలేడా? దేవుని మాటతోని, మళ్ళీ చెప్పండి, దేవుని ఆజ్ఞ గాని మాట ఆయనే కదా సృష్టించింది. అనుచయాంతరాస్త్రం, ప్రతి ఆయనకు తిండి లేకుండా మనిషి బతికే ఉపాయం ఆయన దగ్గర ఉంటుందా? ఉండదా? ఆయన మాటతోనే భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఇంతగా అతను ఎవరో చెప్పలేదు. అట్లా అడుగు, చెప్తా. చెప్పండి. ఆయన పేరు బ్రీత్ ఏరియన్. శ్రీలంకలో పాస్టర్, శ్రీలంకలో పాస్టర్ అతను. ఆయన ఆకలి వేయదు ఆయనకు. ఎలా ఉంటాడంటే బక్క ఉంటాడు, పరుగు పందాల్లో నంబర్ వన్, నంబర్ టూ, త్రీ, టెన్, మొత్తానికి అంత వాళ్ళతో కాంపిటీషన్ గా ఉరుకుతాడు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ. అయిపోయిందా? అయిపోయింది. చెప్పనా? మీద లంక దాకా వెళ్ళాలంటే మళ్ళీ పాస్పోర్ట్, విమానం అన్నీ ఎక్కాలి. మీరు ఏపీలోనే చూడొచ్చు అంటున్నా, మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు అంటున్నా. నేనేమంటున్నా అంటే, ఎవరు ఆయన గురించి బయటికి తీసి నిజాన్ని బయట పెట్టింది ఎవరు అంటే, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు. రుజువు లేనిది. ఓకే ఓకే ఓకే, నేను అనేది వాళ్ళు వెతుక్కున్నారో ఈయన వెతుక్కున్నారో అది వేరే కథ. నెస్టరు, గాలిలో నడుస్తున్నానండి, నేను గాలి మీద నడుస్తున్నాను. వాళ్ళు రుజువు లేనిది, నేను చెప్పినంత మాత్రాన అది నమ్మరు వాళ్ళు, ఫస్ట్ వాళ్ళు నమ్మరు. సరే, వాళ్ళ నమ్మకం ఎవరికి కావాలి, ఎవరు వ్యక్తిగతం వాళ్ళు. కానీ మీడియా అనేది ఏమనుకుంటున్నారు, మీడియాలో కూడా స్ట్రిక్ట్, నిజమైన మీడియా కూడా ఉంది. ఉంది, నేను పర్వాలేదు కాదని చెప్పం, కానీ మీరు నిజంగా గాలిలో, మీరు ఎక్కడో ఉండేవాళ్ళు, ఎక్కడో ఉండేవాళ్ళు మీరు చూడలేదు, ఊరికే వీడియో చూసారు అంతే. అవునండి. నేనేమంటా అంటే, మీ కళ్ళతో చూడొచ్చు అంటున్నాను. ఊరికే మీరు రాత్రి ఎక్కితే హైదరాబాద్లో పొద్దున్న 7 గంటలో 8 గంటలో జర్నీ చేస్తే ద్రాక్షారామం అని ఒక ఊరు వస్తుంది. అక్కడ పక్కన సత్యవాడ అని ఒక పల్లెటూరు ఉంది. అక్కడ ఒక బ్యాంకు మేనేజరు, ఆయన కూడా ఏం తినరు, ఆయనకి బాబు పాప ఉన్నారు, ఏమీ తినరు. ఆయన దాదాపు తినడం మానేసి ఒక 18 ఏళ్ళు ఉండొచ్చు. నేను 2 సార్లు ఏమో వెళ్ళాను వారి దగ్గరికి. మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సార్, రాజమండ్రికి నుంచి ఒక గంట పైన పడుతుంది. అదే అంటున్నా మీరు తెలంగాణ, అదే తెలుగు ఆయన కూడా, వాళ్ళ పిల్లలు ఉండేది కూడా హైదరాబాద్లో. ఎందుకు అంటే ఆయన కోరిక లేదుగా మరి.
మీరు ఏమనుకుంటున్నారు సార్? కోరిక లేదు కాదు, ఏది గాని ఈ రోజుల్లో ఏది గాని చీమ చీమ ఒక మనిషి గాల్లో నడుస్తుందంటే మీడియా చూపెడుతుంది, బయటికి తెస్తుంది, కనుక్కుంటారు, దగ్గరికి పోతారు, ఇంటర్వ్యూ చేస్తారు, పరీక్ష పెడతారు. అయితే చెప్పండి వాళ్ళకి, మీకు అంత కోరిక ఉంది కాబట్టి చెప్పండి. నేను ఇలా చెప్తాను అని మీకు కోరిక ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని బయటికి. ఇప్పుడు ఆయనకి అక్కర్లేదు, మరి ఆయనకు అవసరం లేదు, మీకు అవసరం ఉంటే మీరు చేయండి అంటున్నా. సమాజానికి అవసరం కదా, వింత మనిషి ఇలా కూడా ఉన్నాడని తెలుసుకుంటారు కదా. వాళ్ళ ఫ్రెండ్ ఒక డాక్టరు, వీడు ఏంది అస్సలు ఏం తినకుండా ఇదంతా నిజమా అని నమ్మడానికి 3 రోజులు ఆయన హాస్పిటల్లో రూమ్లో తలుపేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తే ఆయన మామూలుగా ఉన్నాడు. డాక్టర్ ఆశ్చర్యపోయారు. సరే, మీకు ఎప్పుడన్నా అలాగ టీవీ వాళ్ళకి చెప్పాలని మీకు కోరుకుంటే వెళ్ళి చెప్పండి అంతే. ఆయన సామాన్యుడు, ఆయనకి ఏం అక్కర్లేదు. అయితే మనం పాటించాలన్నట్టు రాత్రిపూట తినడము, ఇది అంటే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో 17వ అధ్యాయంలో చెప్పారు సార్, ఆయుష్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన. అంటే ఏది మంచి ఫుడ్డు అంటే ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మొండగుణవాన్ని అభివృద్ధిపరచునవి. పాలు మొదలగు రసపదార్థములు, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములు ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములు, సాత్విక స్వభావాన్ని పెంచు హృదయ పదార్థములు సాత్వికులకు ఇష్టమైనవి. అలాగే సార్ సార్ ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. చేదు, పులుపు, ఉప్పు, కారము, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహం కలిగించినవి. అట్లే దుఃఖము, చింత, రోగములు ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస్వ స్వభావం గల వారికి ఇష్టములగును. అలాగే సగం ఉడికినవి, సరిగా ఉడకనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, పాసిపోయిన పదార్థములు, ఇంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావం గల వారికి ఇష్టమైనవి. ఇలా 3 రకాల ఫుడ్ ఉంటుంది, అది భౌతికతలో చెప్పారు. కాబట్టి ఫుడ్ అయితే అందరూ తినాల్సిందే, చాలామంది ఎవరో అలాంటి గొప్ప వాళ్ళ సంగతి మనం చెప్పలేం కానీ. కాబట్టి ఆ ఫుడ్డు ఎప్పుడు తినాలి కూడా శాస్త్రం చెప్పింది, సూర్యుడు ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. మీకు ఒక ప్లస్ పాయింట్, నాకు ఒక మైనస్ పాయింట్. ఏంటిది? మీరు నేను చెప్పబోయే మాటను ఎప్పుడైనా ఆపిండ్రు అనుకో, దాన్ని నేను కంప్లీట్గా మర్చిపోతాను. ఓకే ఓకే, మధ్యలో ఏదన్నా నేను చెప్ప, అందుకే నేను వేరే వాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఎందుకు అంటే నేను చెప్పే విషయం. అయ్యో పాపం మీకు, ఓహోహో అలాగా ఓకే. కానీ మనం ఎప్పుడైనా కూడా మాట్లాడుకోవడం అంటే వాళ్ళు కొంచెం మనం కొంచెం, మీది లెక్చర్ కాదు కదా. లెక్చర్ కాదు, నేను ఇప్పుడు నాకు సార్ మర్చిపోయాను. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు చెప్పలే, మీరు ఏం చేస్తుంటారు నేను అడగలేదు. నేను వాషింగ్ మిషన్ టెక్నీషియన్ సార్. అచ్చా, వెరీ గుడ్ చేస్తాను. వాషింగ్ మిషన్ టెక్నీషియన్ అంటే ఏంటంటే, వాషింగ్ మిషన్ ఏది కొనుక్కోలో మీకు ఐడియా ఉంటుంది? అయితే భలే భలే, మాకు ఎప్పుడన్నా సలహా ఇద్దరు. సామ్సంగ్ అంతే ఏం లేదు సలహా, అంతేనా? సామ్సంగ్ బెస్ట్. ఓహో, బెస్ట్ వేరే అన్ని. అచ్చా, ఓకే ఓకే. వేరే వర్స్ట్ అంటే మేము ఉతుక్కుంటున్నాను గత 30 ఏళ్ళుగా. 100లో ఒక్కటే మోడల్ ఫెయిల్ అవుతుంది సామ్సంగ్, అంతేగాని 100లో ఒక్కటి మీకు వస్తే మాత్రం నేనేం, మీరే రిపేర్ చేస్తారు, మీరే రిపేర్ చేస్తారు. సరదాగా అన్నానులేండి, పర్వాలేదు పర్వాలేదు. ఒక పీస్ మాత్రం మీకు వచ్చిందనుకో, పర్లేదు అది మా కర్మ. అది బ్యాడ్ లక్ గానీ 100లో ఒక పీస్ అయితే లేదు, పర్లేదు పర్లేదు. 100లో 20-30 ఫెయిల్ అయితే పర్లేదు సార్, కంపెనీలన్నీ పర్లేదు సార్. చాలా సంతోషం, బాగుంది సామ్సంగ్. సంతోషం సార్. సార్ మరి నేను ఉండనా మరి? ఓకే సార్. హరే కృష్ణ సార్, హరే కృష్ణ. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్.